మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఏషియన్ మార్కెట్స్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా మేబీ ఎర్నింగ్స్ డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు, నష్టాలతో ముగిసాయి. సో నెట్ఫ్లిక్స్తో సహా పలు ఇతర కంపెనీలు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ మార్కెట్స్ను కొంత నిరాశపరిచాయి. సో దీంతో ఇటు వాల్ స్ట్రీట్లో అలాగే ఏషియాలో ఆఫ్కోర్స్ ట్రేడ్ కన్సర్న్స్ అలాగే ఉన్నాయి, ట్రేడ్ వార్ కన్సర్న్స్. సో దీంతో మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది చూస్తూ ఉన్నాం. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ను మనకు ఈ ఫ్రైడే రోజు ఇండికేట్ చేస్తుంది. క్రూడ్ ప్రైసెస్ వీక్గా ఉన్నాయి, అదొకటే కొంత మనకు సంబంధించి పాజిటివ్ అంశం. సో క్రూడ్ ప్రైసెస్ ఈ వారంలో 5% తగ్గాయి ఇప్పటి వరకు. ఇంకా మన రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది, మన దగ్గర కూడా Q1 రిజల్ట్స్ వెలువడుతున్నాయి. నిన్న అనౌన్స్ చేసిన విప్రో, ఎస్ బ్యాంక్ అలాగే మైండ్ట్రీ మూడు కూడా డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. విప్రో మైనర్ డిసప్పాయింట్మెంట్, అయితే మైండ్ట్రీలో మేజర్ డిసప్పాయింట్మెంట్ చూసాం. అండ్ ఎస్ బ్యాంక్ 91% ఫాల్ ఇన్ ప్రాఫిట్స్, అందరూ ఊహించిందే, ఇదేమి పెద్దగా మనకు నెగిటివ్ సర్ప్రైజ్ ఏం కాదు. బట్ స్టిల్ మార్కెట్ అంచనా వేసిన దానికంటే కూడా స్లిపేజెస్ పెరిగాయి. సో వాళ్ళ స్లిపేజెస్ అంటే ఫ్రెష్ ఎన్పిఎస్ ఏవైతే వస్తున్నాయో, అంటే వాచ్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, ఆ వాచ్ బుక్ నుంచి వాచ్ లిస్ట్ నుంచి ఏవైతే ఎన్పిఎల్గా కన్వర్ట్ అవుతాయో వాటిని స్లిపేజెస్ అంటారు. సో ఆ స్లిపేజెస్ ఆర్ నౌ మోర్ దాన్ 6,000 crores ఫ్రెష్ స్లిపేజెస్. అలాగే బీబీ రేటింగ్ కంటే తక్కువ రేటింగ్ అంటే BBB రేటింగ్ ఇలాంటివి ఉన్న అసెట్ సైజ్ 30,000 crores చేరింది. సో ఎక్కడ పాజిటివ్ న్యూస్ అనేది కనపడటం లేదు ఎస్ బ్యాంక్ సంబంధించి. మేనేజ్మెంట్ మా బుక్ క్వాలిటీ కొద్దిగా ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుందని చెప్తున్నప్పటికీ ఇంకా చాలా అంశాలు ఎస్ బ్యాంక్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ లేదనే చెప్పాలి. సో ఒకప్పుడు ఎస్ బ్యాంక్ ప్రమోటర్ చెప్తుండేవాళ్ళు రాణా కపూర్, మా షేర్లు నేను అసలు ఎప్పటికీ అమ్మను బికాజ్ దే ఆర్ డైమండ్స్ అని. సో ఇప్పుడు అవి డైమండ్స్ కాదు, ఫేక్ డైమండ్స్ అని మనకు స్పష్టమవుతోంది. సో ఇప్పటికీ కూడా ఇంత ఫాల్ తర్వాత కూడా రిస్కీ స్టాక్ అనే చెప్పాలి ఎస్ బ్యాంక్ని. అందుకనే మనం పదే పదే చెప్తున్నాం డోంట్ బై ఎస్ బ్యాంక్ స్టాక్ అని. మేబీ బుక్ క్వాలిటీ కొంత ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ క్యాపిటల్ రైజింగ్ ప్లాన్స్లో ఒక కొలిక్ వచ్చిన తర్వాత దెన్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు ఎస్ బ్యాంక్ సంబంధించిన డెసిషన్ని. సో అందుకని పదే పదే ఎస్ బ్యాంక్ యావరేజ్ చేసుకోమంటారా ఇలాంటి మెయిల్స్తో మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకని దీని మీద కొంచెం ఎక్కువ టైం మనం మాట్లాడటం జరిగింది. ఇక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా సెల్ చేస్తూ వస్తున్నారు వరుసగా 12 డేస్గా. బట్ నిన్న కొద్దిగా తక్కువ మొత్తంలో వాళ్ళు అమ్మడం చూసాం, 17 కోట్ల వర్త్ సెల్లింగ్ మాత్రమే వాళ్ళ దగ్గర చూసాం. ఎందుకంటే లాస్ట్ 6 సెషన్స్గా యావరేజ్ సెల్లింగ్ ఫిగర్ వాజ్ అరౌండ్ 500 క్రోర్స్. సో నిన్న ఓన్లీ 17 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మడం జరిగింది. సో కొంత సెల్లింగ్ ఆగిందా ఇక్కడ? నో, వీ కాంట్ సే దట్ ఫర్ ష్యూర్. బట్ ఓవరాల్గా మే జూన్ జూలై అంతా కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఇది ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించి 20 డే మూవింగ్ యావరేజ్ 11,733, అలాగే 50 డే 11,711. సో ఈ లెవెల్స్ని అధిగమించగలిగితేనే ఏదన్నా మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 11,600 టు 700 మధ్యలోనే ప్రస్తుతానికి ఒక నేరో రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మైండ్ట్రీ రిజల్ట్ కూడా డిసప్పాయింట్ చేసింది. దీన్ని బట్టి ఐటీ సెక్టర్లో టీసీఎస్ మాత్రమే కాదు, మైండ్ట్రీ లాంటి చిన్న సంస్థలు కూడా కష్టకాలమే అని చెప్పేసి. మనం ఎక్సెప్షనల్ కేస్ ఈజ్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ కూడా గైడెన్స్ని పెంచింది. లాస్ట్ క్వార్టర్ వాజ్ నాట్ ఏ గ్రేట్ క్వార్టర్, బట్ గైడెన్స్ అప్ చేయడం అనేది ఆ స్టాక్ సంబంధించి అందరూ పాజిటివ్గా తీసుకున్న అంశం. అండ్ ఎస్ బ్యాంక్ టార్గెట్స్ అయితే ఇప్పుడు 95 నుంచి 50 రూపీస్ దాకా జెఫ్రీస్ అనే బ్రోకింగ్ కంపెనీ 50 రూపీస్ టార్గెట్ కూడా ఇచ్చింది. సో అందుకని మనం రిజల్ట్స్ని చాలా క్లోజ్గా ఫాలో కావాలి. చాలా బెరిష్ సెంటిమెంట్ అనేది కొనసాగుతోంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ వన్ కంపెనీ ఆర్ ది అదర్, బట్ ఓవరాల్గా ఎకానమీ కష్టకాలంలో ఉంది. సో ఎకానమీ ఈ కష్టకాలం నుంచి బయటపడితేనే మార్కెట్స్ పెరుగుతాయి, దానికి చాలా వ్యవధి పడుతుంది. ఎస్పెషల్లీ మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరగడానికి కనీసం 7 వ్యవధి మినిమం పడుతుంది. కాబట్టి అవాయిడ్ హరీడ్ బయింగ్, ఎక్కడైనా వాల్యూ ఉందనుకుంటే కొనండి, లేకపోతే చాలా టైం ఉంది మనకి, తాపీగా ఆచితూచి కొద్ది కొద్దిగా అమౌంట్స్ మాత్రం ఇన్వెస్ట్ చేసే ప్రయత్నంలో అందరం ఉందాం. ఎన్ఎస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో నిన్న కూడా మనకు విప్రో, ఎస్ బ్యాంక్ అండ్ మైండ్ట్రీ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఆఫ్కోర్స్ ఐబీసీలో కొంత మార్పులు చేసింది ప్రభుత్వం. సో అది కొంత
బహుశా ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ మీద కొంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అదర్వైజ్ హౌ డు యూ సీ ది ట్రెండ్? యా, ఓవరాల్ ట్రెండ్ ఈజ్ డెఫినెట్లీ నెగిటివ్ అండ్ మూడ్ ఈజ్ బ్యాడ్ అండి. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ పార్టిసిపేషన్ అనేది జీరో ఆల్మోస్ట్, అండ్ నోబడీ ఈజ్ బయింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ కూడా మనకి మేజర్గా ఎక్కడన్నా కొద్దిగా బంప్స్అప్ వస్తే ఐ థింక్ దే ఆర్ ఓన్లీ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ పరంగా మాత్రం బయింగ్ ఇప్పటిదాకా కనిపించలేదు. నెంబర్ వన్, మనకి ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్లో ఐ థింక్ నథింగ్ వాజ్ సో ఎంకరేజింగ్. అదొక నెంబర్ ప్రైమరీ ఫ్యాక్టర్గా మనం తీసుకోవచ్చు. మాన్సూన్ పక్కన పెడితే యూనో రిజల్ట్స్ ఆర్ నాట్ సో ఎంకరేజింగ్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా, నాట్ ఓన్లీ ఫ్యూ క్వార్టర్స్, ఫ్యూ ఇయర్స్గా అందరూ అంటున్నారు ఈ ఇయర్ బాగుంటాయి. సో ఇదొక ఎక్స్క్లూజివ్ క్వార్టర్ అని మళ్ళీ అందరూ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. ఐ డోంట్ థింక్ సో అండి, బికాజ్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు దిస్ మే నాట్ స్టాప్ విత్ దిస్ క్వార్టర్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు పర్క్యులేట్ డౌన్. ఎందుకంటే మనకి మేజర్ ఆటోమొబైల్ సేల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ సీజన్తో మొదలైంది, ఇప్పటిదాకా మంత్ ఆన్ మంత్ తగ్గుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రివైవ్ బిఫోర్ BS6 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దాకా. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్ మంత్ ఆన్ మంత్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ప్రాబ్లీ దేర్ కెన్ బి బెటర్, బట్ డెఫినెట్లీ ఇంక్రిమెంటల్ సేల్స్ గ్రోత్ అయితే ఉండదు. సో ఓవరాల్ మనకి ఈవెన్ FMCGs కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇట్స్ ఆల్ గెటింగ్ బ్యాటెడ్. అండ్ నిన్న మనం చూసాం డీసీబీ హ్యాస్ బీన్ హ్యామర్డ్ డౌన్, యూనో మోర్ దెన్ 17-18% పడ్డది. సో ఎక్కడన్నా ఒక్క బ్యాంక్ కానివ్వండి, ఈ రోజు వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ విత్ ఎస్ బ్యాంక్. సో ఒక్కొక్క రోజు వన్ మేజర్ స్టాక్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఆర్బీఎల్ బ్యాంక్. సో ఒక రంగంలో కానీ ఒక పర్టికులర్ కంపెనీలో కానీ ఏదైనా కొద్దిగా బ్యాడ్ రిజల్ట్ వచ్చినా ఇట్ మే నాట్ బి వన్ క్వార్టర్ ఓన్లీ, స్టాండ్ అలోన్ క్వార్టర్ ఉండొచ్చు, ఇది కంటిన్యూషన్ కూడా అవ్వచ్చు. బట్ ఇట్స్ గెటింగ్ కంప్లీట్లీ బ్యాటర్డ్ అండ్ అసలు ఇట్స్ గెటింగ్ డెసిమేటెడ్ కాబట్టి సెంటిమెంట్ పరంగా కూడా ఎవరైనా కొనాలంటే భయపడుతున్నారు. యూనో బికాజ్ ఏ ఇష్యూ ఏ కంపెనీలో వస్తుందో, ఎంత బీట్ అండ్ డౌన్ స్టాక్, ఎంత సెల్లింగ్ వస్తుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టే అవే అండి. ఇట్స్ నాట్ టు స్కేర్ పీపుల్, బట్ జస్ట్ స్టే అవే టిల్ ద రిజల్ట్ సీజన్, దెన్ వన్ కెన్ డిసైడ్ విత్ సమ్ కూల్ మైండ్, లెట్ ద మార్కెట్ స్టెబిలైజ్. సో వీకెండ్ ట్రేడ్స్, ఎటువంటి ట్రేడ్స్ తీసుకొచ్చే సమయంలో? అంటే మార్కెట్స్ పరంగా లాస్ట్ 2 డేస్ కొంచెం ఒక కరెక్షన్ ఆగిపోయి స్లోగా మార్కెట్ ఒక చిన్న అనేది సస్టైన్ కాకపోవచ్చు అండి. ఎందుకంటే మనకి చూస్తున్నాము ఒక ఇండెక్స్లో కొన్ని స్టాక్స్ మాత్రమే పెరుగుతున్నాయి, కాబట్టి ఒక ర్యాలీ అనేది పెద్ద ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైం స్టాక్ స్పెసిఫిక్ బేస్డ్ ఆన్ మనకి రిజల్ట్ సీజన్ కాబట్టి న్యూస్ బేస్డ్ మూవ్స్ ఉంటాయి తప్ప కంటిన్యూగా ఓవరాల్ మార్కెట్స్ అయితే కంటిన్యూ ర్యాలీ ఉండకపోవచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈరోజు చాలా వరకు మార్కెట్స్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఓపెనింగ్ కొంచెం వీక్గా ఉండొచ్చు, అది కొంచెం లో నుంచి కూడా కొన్ని స్టాక్స్ రికవరీ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా బయింగ్ వెళ్ళాలి అంటే పొజిషనల్ ట్రేడర్స్ మెక్డేవెల్ ఒకటి బయింగ్ సజెస్ట్ చేస్తాను. ఇది కానీ చూసుకుంటే రీసెంట్గా కొంచెం 560 ఆ లెవెల్స్ నుంచి 590 దాకా వచ్చింది. దీన్ని కరెక్షన్స్లో బై చేసుకొని 580 కింద స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అంటే 576 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది క్లోజర్గా 620+ లెవెల్స్కి వచ్చినప్పుడు మనకి పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ని బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇంకొక స్టాక్ విషయానికి వస్తే, సెల్లింగ్ విషయానికి వస్తే SRF, ఇది కానీ చూసుకుంటే రీసెంట్గా చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ లాస్ట్ ఒక 2-3 డేస్లో అంటే ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే ఇది ఒక డౌన్ సైడ్ అనేది మనకి రావడానికి చూసాము. కాబట్టి ఎవ్రీ ర్యాలీలో కూడా దీన్ని సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. 2740 పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది నేను అనుకోవడం రాను రోజుల్లో 2640-2580 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక ఈరోజు ఇంట్రాడే కోసం విషయానికి వస్తే హిండాల్కో ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత కన్సాలేషన్లో ఉంది, బట్ ఈరోజు కొంచెం హిండాల్కోను ఆర్ వేదాంత లాంటి స్టాక్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి హైయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు అలా కూడా ఈ రెండు స్టాక్స్ని ఇంట్రాడే కోసం మాత్రమే సెల్లింగ్ చేసి తర్వాత హిండాల్కో విషయానికి వస్తే 205 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. క్లోజర్గా 200-199.50 దగ్గరికి వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం చూసాం రెసిస్టెన్స్ లెవెల్స్కి వచ్చింది, 30,800 ఆ లెవెల్ మనం రెసిస్టెన్స్ అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ రోజు కానీ దానిపైన సస్టైన్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లింగ్కి వస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని 30,890 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ 30,400-30,250 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీ మాత్రం 11,000 క్లోజర్గా 620-640 దగ్గర మనకి ఈరోజు వచ్చిన ఫాల్ ఆగడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక కాల్స్ మెయిల్స్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి తీసుకుందాం చిన్న విరామం తర్వాత.
ఎస్ఎక్స్ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. మార్కెట్స్ ఒక చిన్న నెగిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ఆదిలాబాద్ నుంచి సదానందం. హలో, అడగండి. నమస్తే సార్. నమస్తే, అడగండి. లక్ష్మీ మిషన్ వర్క్స్, తర్వాత నేషనల్ పెరాక్సైడ్ తక్కువ రేట్లో తీసుకొస్తున్నారు. గ్రీవ్స్ కాటన్, లక్ష్మీ మిషన్ వర్క్స్, నేషనల్ పెరాక్సైడ్. యా, నేషనల్ పెరాక్సైడ్ ఈజ్ అగైన్ ఏ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ అండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రీసెంట్లీ కెమికల్ కంపెనీస్ అన్ని దే డిడ్ వెల్. నేషనల్ పెరాక్సైడ్ లాస్ట్ 2 ఇయర్స్ తీసుకుంటే ఒకసారి చాలా షార్ప్గా పెరిగింది. అక్కడ నుంచి ఈక్వల్లీ కొద్దిగా స్ట్రాంగ్ కరెక్షనే వచ్చింది. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై సచ్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్, కంపెనీ పరంగా మంచిదే, కానీ అట్ దిస్ ప్రైస్ ఆల్సో ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒకవేళ కెమికల్ కాంప్లెక్స్లో కొనదలుచుకుంటే యూ షుడ్ బై సంథింగ్ లైక్ ఎన్ అతుల్ ఆర్ ఎస్ఆర్ఎఫ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్, నాట్ అట్ దిస్ పాయింట్. అండ్ ఎల్ఎండబ్ల్యూ అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ అండి ఫ్రమ్ కోయంబత్తూర్. ఎస్పెషల్లీ టెక్స్టైల్ మిషనరీలో దే ఆర్ ఆల్మోస్ట్ ద నెంబర్ వన్ అండ్ దే ఆర్ పైనియర్స్ ఇన్ దాట్. కానీ ఓవరాల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సినారియో అంత బాగాలేదు, బోత్ డొమెస్టిక్లీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్లీ ఆల్సో. కాబట్టి ఎంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నా ఇల్లిక్విడ్ షేరు, బట్ ఒకవేళ కొనదలుచుకుంటే తప్పకుండా ఇక్కడ మాత్రం యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. అది ఎవ్రీడే ఆల్మోస్ట్ 52 వీక్స్ లో కొడుతుంది. సో యూ కెన్ బై, డూ ఎ స్టాగర్డ్ బయింగ్ నెక్స్ట్ 4 to 6 మంత్స్, మేబీ 5-6 మంత్స్ ఎస్ఐపి చేసుకుంటే బాగుంటుంది. బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3-ఇయర్ వ్యూ అండి. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, చోళమండల ఫైనాన్స్ ఈ రేట్లో ఫ్యూచర్స్ లో ట్రై చేయొచ్చా? డౌటిక్ లో ట్రై చేసే టైం ఫ్యూచర్స్ లో కొంటారట ఈ రెండు. ఐసీఐసీఐ బ్యాంక్ అయితే చాలా వరకు వీక్ గానే ఉందండి. ఐసీఐసీఐ బ్యాంక్ రీసెంట్ గా చూసుకుంటే మనకి హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తానండి, బై అండ్ డిప్స్ కన్నా. మరి మీరు ఫ్యూచర్ లో అంటున్నారు కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఈవెన్ చోళమండలం ఫైనాన్స్ కూడా పెద్దగా ఈజీ స్ట్రాంగ్ అయితే లేదండి. ఇంకోటి మనం గమనించాలి, మార్కెట్ లో చాలా వరకు చాలా స్టాక్స్ అన్ని కూడా మనకి వీక్ గానే ఉన్నాయి. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ రెండు స్టాక్స్ లో సెల్ అండ్ ర్యాలీస్ పద్ధతి మనకి ఉపయోగించడం మంచిది. ఎందుకంటే చూస్తుంటే ఇది 280 ఆ పైన సస్టైన్ కాలేకుండా మనకి కిందకే వస్తుంది. కాబట్టి రెండు కూడా బయింగ్ అయితే ఫ్యూచర్స్లో అయితే వద్దని చెప్తాను. ఇంకా మీరు చోళమండలం లాంటివి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి, అవి ఏదో ఎఫ్ఎండ్ఓలో ఉన్నాయి కదా అని మీరు వాటిలో ట్రేడింగ్ చేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. వాల్యూమ్స్ కూడా చాలా తక్కువగా జరుగుతుంటాయి. సో బాగా లిక్విడిటీ ఎక్కువ ఉన్న కౌంటర్స్నే మనం ట్రేడింగ్ కోసం వాడుకోవాలి. తర్వాత కలర్ కిషోర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇది ఆంధ్ర బ్యాంక్ షేర్లు 1200 కొన్నా సార్. ఆంధ్ర బ్యాంక్ కొన్నారా? అవును సార్. అది 36 రేట్ ఉంది సార్ యావరేజ్ రేట్ ఇప్పుడు. అది బాగా డౌన్ ఉంది. అది లైక్ దాని గ్రోత్ ఎలా ఉంటుంది చెప్పగలుగుతారా? ఏం గ్రోత్ ఏమి ఉండదండి. ఆంధ్ర బ్యాంక్ మనం పదే పదే చెప్తున్నాం, ఆంధ్ర బ్యాంక్ లాంటి వీక్ బ్యాంక్స్ కొనద్దు. కొనుక్కోవాలనుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మీరు గో విత్ బిగర్ వన్స్, ఎస్బీఐ ఆబ్వియస్ చాయిస్, తర్వాత మేబీ బ్యాంక్ ఆఫ్ బరోడా, అదొక ఎనదర్ సెకండ్ చాయిస్. అంతకంటే పెద్దగా మనకు లేదంటే ఇండియన్ బ్యాంక్ లాంటివి కొద్దిగా మనకు అనుకూలంగా ఉన్నాయి. మిగతా బ్యాంక్స్ ఏవి కూడా డోంట్ బై దెమ్. వీలైనంత వరకు మీ 36 రూపాయలు అయితే రాదు, ఇప్పట్లో టైం పడుతుంది. తర్వాత ఆంజనేయ ప్రసాద్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ 30677 లో తీసుకున్నారట, సో ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు మీరు బయింగ్ పొజిషన్ ఉంటే ఇప్పుడు దగ్గరగా 60-70 పాయింట్ ప్రాఫిట్లో ఉన్నారండి. ఈరోజు ఓపెనింగ్లో మనకు కొంచెం వీక్గా ఉండి తర్వాత మళ్ళీ కొంచెం లో నుంచి రికవరీ 30,800 పైన సస్టైడ్ అయితే మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఒకవేళ 30,800 పైన బ్యాంక్ నిఫ్టీ కానీ సస్టైన్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ లాంటివి, తర్వాత యాక్సిస్ బ్యాంక్ లాంటివి, ఇవి ఈరోజు మరి ముఖ్యంగా ఎస్ బ్యాంక్ కూడా మనకి వీక్గా ఉండొచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఓపెనింగ్లో కొంచెం పెరిగితే మీరు ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోయర్ లెవెల్స్లో మళ్ళీ ట్రై చేయొచ్చు. అప్పుడు తర్వాత ప్రవర్సలను బట్టి మనం ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాం. ఒరిస్సా నుంచి విశ్వేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అడగండి. చూడండి, గోద్రేజ్ ప్రాపర్టీ 180 లో 100 ఉన్నాయి యావరేజ్. ఓకే,
మీ టెలిఫోన్ లైన్ అంత చాలా వీక్ గా కనిపిస్తుంది. బహుశా ఒరిస్సా నుంచి మరి ఇక్కడ దాకా రావాలి కదా. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి అర్థమైంది, ఇంకేమన్నా ఉందా? ఓకే, సో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఏంటి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇది ఏదో 180లో ఉంది అన్నట్టు వినిపించిందండి, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫినామినల్. అసలు 180 ప్రైస్ ఎప్పుడుందో ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ దాకా ఉంది, ఆర్ 980 అన్నారు. ఐ మీన్ కొద్దిగా ఆడియో ప్రాబ్లం ఉందని అన్నా. ఇట్స్ అ గుడ్ షేర్ అండి, అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టాక్స్. వాళ్ళ బిజినెస్ మోడల్ కూడా ఇట్స్ నాట్ బయింగ్ ల్యాండ్, వాళ్ళకు ఉన్న ల్యాండ్ విక్రోలి అని ముంబైలో అది డెవలప్ చేసుకుంటేనే ఇంకొక దశాబ్దాలుగా అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. బట్ కంట్రీ వైడ్ చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ గోద్రేజ్ ప్రాపర్టీ ఉన్న స్టాక్ ఉంచండి, అండ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ తప్పకుండా మీరు కొనుక్కుంటూ వెళ్ళచ్చు. సతీష్ బాబు మెయిల్ పంపించారు, డైలీ ఒక షేర్ ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్పండి అని. సో మాకేం అభ్యంతరం లేదండి, కాకపోతే నేను చెప్పిన దగ్గర నుంచి మీకు డెఫినెట్గా నష్టాలు వస్తాయి. సో అప్పుడే కొన్ని షేర్లు ఇప్పుడు 50% కంటే ఎక్కువ తగ్గిపోయాయని అప్పుడప్పుడు మెయిల్స్ వచ్చి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మమ్మల్ని. సో ఇది అనుకూలమైన సమయం కాదండి, మళ్ళీ బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అటువంటి ఒక మిడ్ స్మాల్ క్యాప్స్ రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చెప్పాలంటే బ్లూ చిప్స్ చెప్తూ ఉంటాం, టీసీఎస్ కొనుక్కోండి, ఇన్ఫోసిస్ కొనుక్కోండి, హెచ్డిఎఫ్సీ కొనుక్కోండి, లేకపోతే బజాజ్ ఫైనాన్స్ అని. సో అది సేఫ్ బెట్స్ చెప్పడంలో కూడా ఏం ఇబ్బంది ఉండదు, బట్ అవి మీరు ఎలాగో కొనరు నేను చెప్పినా కూడా తెలుసు కాబట్టి ఆ ప్రయత్నం చేయటం లేదు. ఇప్పుడు బుల్ మార్కెట్లో మళ్ళీ విల్ కమ్ బ్యాక్. తర్వాత విజయ్ బాబు అడుగుతున్నారు, వికాస్ ప్రొపాంట్ అట అండ్ గ్రానైట్, అలాగే రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఎక్కడ పట్టుకొస్తున్నారు ఈ షేర్లన్నీ? సో మీరు కూడా ఇలాంటి షేర్లు రోజుకోటి రికమెండ్ చేయండి, సరిపోతుంది. మంచి షేర్లు కావండి అవి, అవి దర్ నాట్ గుడ్ స్టాక్స్, అవాయిడ్ దెమ్. తర్వాత ఏఎస్ఎన్ రాజు అడుగుతున్నారు, హెచ్ఎస్సిఎల్ ట్రైన్ ఇండస్ట్రీస్ 40% లాస్లో ఉన్నారంటే ఏ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చు? ప్రస్తుతానికైతే మీరు క్లోజర్గా హెచ్ఎస్సిఎల్ అయితే క్లోజర్గా 80 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి. అది కూడా బ్రేక్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే 52 వీక్ క్లోజ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇంకా నేను అనుకోవడం 80 ఆ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా మరింత వీక్గా కావచ్చు. ఒకవేళ 80 బ్రేక్ కాకపోతే ఆ లెవెల్లో మీరు యావరేజ్ చేసుకుంటే దానికి తోడు మీరు రిజల్ట్స్ కూడా చూడండి. రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్లో కొంచెం బౌన్స్ వస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా మిడ్ క్యాప్లో ఇమీడియట్గా మీరు హర్రీగా యావరేజ్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదండి. చాలా టైం మనకి 10-15% మా మార్కెట్ పెరిగిన రోజు 1-2 స్టాక్స్ ఉంటున్నాయి తప్ప ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ ఉండేవి. కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. గాయత్రి దేవి, ఎక్సెల్ ఇండస్ట్రీస్ 10% లాస్లో ఉన్నారట, శారదా మోటార్స్ 50% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? నో, ఇప్పుడైతే యావరేజ్ చేయొద్దండి. డెఫినెట్లీ ఏ షేర్ కూడా యావరేజ్ చేసే టైం కాదు. సో ఉన్న స్టాక్ ఉంచండి, ఏదైనా ఈ క్వార్టర్ తర్వాత డెఫినెట్లీ ఓవరాల్ మార్కెట్ ఇవన్నీ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఐ థింక్ స్మాల్ స్టాక్స్ కాబట్టి దిల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు రియలీ కమప్. మోర్ దెన్ 1 ఇయర్ డెఫినెట్లీ పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు యావరేజ్ చేసినా కానీ ఒక క్వార్టర్ ఏదైనా మళ్ళీ తేడా వచ్చినాయి అంటే రిజల్ట్స్, ఒక్కొక్క స్టాక్ చాలా హెవీ సెల్లింగ్కి గురవుతుంది. మనం లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే చూసాం అండ్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్లో కూడా, ఇంకా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే అమ్ముకోవడం కష్టం. సో డెఫినెట్లీ ఉన్న స్టాక్ ట్రేడింగ్ బౌన్స్ వచ్చినప్పుడు వీళ్ళుంటే చిన్న మార్జినల్ లాస్ ఉన్న బయటికి రండి, బట్ డోంట్ యాడ్ మోర్. వీరప్ప, మహానగర్ గ్యాస్ M&M బాగా తగ్గాయి కాబట్టి 1 ఇయర్ టు 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా? మహానగర్ గ్యాస్ M&M 1 ఇయర్ కోసం అయితే మీరు కొనుక్కోవచ్చండి. మీరు ఒకటి అయితే గమనించాల్సింది ఏంటంటే మధ్య మధ్యలో బౌన్సెస్ వస్తాయి, ఆ బౌన్స్లో మీరు 6 నెలలు అంటున్నారు, 6 నెలల్లో బౌన్స్ రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా M&M అయితే రీసెంట్గా 620 బిలో కూడా వచ్చేసింది, క్లోజర్గా 580 ఆ లెవెల్లో మీరు బై చేసుకుంటే మళ్ళీ 660-680 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఇక మహానగర్ గ్యాస్ విషయానికి వస్తే ఇది కూడా 52 వీక్, అన్ని దాదాపు అన్ని స్టాక్స్ కూడా 52 వీక్ లోస్ దగ్గర ఉన్నాయి, బట్ ఇది కొంచెం ఇక్కడ కన్సాలేషన్లో ఉంది. కరెంట్ లెవెల్స్లో మీరు బై చేసి దీంట్లో కూడా మళ్ళీ ఒక 880-890 ఆ లెవెల్స్కి వస్తే ఎగ్జిట్ కమని చెప్తాను. ఇంకా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి అన్సంగ్ హీరోస్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్, సో వీళ్ళు చక్కగా డబ్బులు చేసుకుంటారు కానీ వీళ్ళకి ఉన్న పేరు ప్రతిష్టలు, వీళ్ళకి లభిస్తున్న గౌరవం కానీ మర్యాద కానీ అంత సముచితంగా లేవు అన్న ఉద్దేశంతో TV5 మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ కోసం అవార్డ్స్ షోని కండక్ట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం రేపు సాయంత్రం TV5 స్టూడియోస్లో జరగబోతోంది. సో రేపు అంటే ఫ్రైడే
ఈవినింగ్ 7 to 8:30 ఈ లైవ్ షోని డోంట్ మిస్ ఇట్. చాలా ఒక మంచి బ్యూటిఫుల్ లైవ్ షో మీ ముందుకు రాబోతుంది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.